डॉन डॉन सुनते गोली सीन 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 फैन 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 गानो 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 चूस्ते नीगो ఉండ్రానీ కళ్ళెట్టి గుండెల్లో కూర్చొద్దే అందాల నీ చిచ్చు అంటించొద్దే రోజావే నీవైతే రాజానే నేకన్న నా ముందు నీకిరా చూపించొద్దే కరిగలి నీ మీసం చూసి చెదిరలి నా కన్నీరా చిరిపిగా సరిహద్ది నీరా తొలిగలి నా సిగ్గుదిరా కరిగలి చెదిరలి చిరిపిగా I'm a loyal husband, giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty dreamer, giving you lifetime service warranty. I'm a loyal husband, giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama. మీరేగా నా పార్ట్నర్ మీకే ఇస్తాను చెదిరలి నా కన్నయరా చిలిపిగా సరిహద్ది మీరా తొలిగలి నా సిగ్గుతెరా డాను 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 నీ సొంత గోడి సీన్ 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 కావాలో సీన్ ఫ్యాను 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 చెప్పి నాకు కసాను గాను 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 బాగుందా నేనే కుట్టాను థాంక్స్ బాయనా ఏ ఏ నన్ను మాత్రం అన్నాడు మారిని కూడా అనొచ్చుక ఆయన నన్ను అని పిలవాలంటే నాకు నాచురల్గా రావట్లేదు ఇక్కడ రెండు ఆమ్లెట్లు ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే ఆ పిల్ల నీకు సైట్ పడుతుంది రే ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ ఉంది నాకెలా లైన్ వేసి నీ పవర్ నీకే తెలియదన్నా అర్థమవుతుందిరా అయినా మనం అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాడు మరి ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్ నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం నేను చూడగానే నచ్చను సార్ నువ్వు చూడగా చూడగా నచ్చుతాడా చూడగానే నచ్చదంటే చూడగా చూడగా ఎలా నచ్చుతారా రే ఆ అమ్మాయికి నేను నచ్చానని అనుకుందాం నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా ఓర్ టిక్రా దానికి సెట్ అవ్వదు అలా అనకన్నా ఆ పిల్ల చాలా మంచిదన్నా చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా గురు అది మేడ్ ఫర్ ఈచ్ అదర్ రేయ్ నిదర్ మొఖం నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా నీకు తెలుసా అని నేను మాత్రమే కొట్టాలి అది నిదల రాత నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్ లెడ్ లాగుంటుంది పట్టుకుంటే పాలు గారిపోతాయి తలతల మెరిసిపోతుంది మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది కంట్రోల్ తీసుకోలేకపోతుందని మరి అదేరా అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా నిజమన్నా ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా లక్కీ అన్నా నువ్వు ఊరికే ఓ ట్రైల్ అయ్యానా ఆ అమ్మాయికి నేను కరెక్టారా కరెక్ట్ కాదు అది మాకు తెలుస్తుంది కానీ ఆ ఎర్ర తొలగి తెలియలేదే ఇప్పుడు అమ్మ పలుకుంది లేకపోతే ఏంట్రా జైలు ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో అది కాదు మరి నీలాంటి ఒక అందమైన మొగుడు నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి కరెక్ట్ అన్న ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి మార్చి తాగేశారంటరా పర్లేదు పర్లేదు
అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా. ఏ మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఎరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. రే ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి స్త్రీ, స్త్రీ మారి, గుడ్ కాంబినేషన్. నువ్వు అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పు చూడు. సమస్య అనుభవించేస్తానే కదా. మీరు వెళ్ళండిరా. వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమన్నా, నువ్వు వెళ్ళరా. మనల్ని పిలుచుకొచ్చినట్టు. హేయ్, నేను ఇచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్గా ఉంది, చాలా స్మార్ట్గా ఉన్నారు తెలుసా. లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ ఆళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చేసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ ఎ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలియదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను. ఆ తర్వాత వేలన్నను కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను. ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను, తర్వాత వేలన్నను కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, నైట్ మంది వేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరు ఒక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? అయ్యో వద్దండి, మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. నీ మనసును పాడు చేసుకోకు, వదిలే. ఓకే బాయ్. సంథింగ్ రాంగ్. ఏమైందిరా? అక్కడ కాదు మరి, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు తెలీదురా. ఏ నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. అని ఇలా చెప్పాలి మరి. ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నావు? అవి మూడు మాటలు విడివిడిగానే చెప్పాలి. ఐ లవ్ యు అనేది ఒక మాట కాదా? మూడు మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఇంతకు ముందే చెప్పలేదు. శనివారం ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఓ ప్రేమని డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 రా, కూర్చో బంగారం కూర్చో. రే పోరా, రే నువ్వు పోరా, రేపు ఉదయనే రా 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 రా, నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగి వచ్చింటుంది. మీరంతా ఫైవ్ స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు, మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి అంటే, మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను? అది కాదు, ఎలా అయ్యాను అది కాదు. అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, నేను కూడా. నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వెళ్ళి రేప్ చేస్తారు,
నేను మగ్గాడిని, నిజమైన మగ్గాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు, అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. హత్య అలాంటిదేం లేదు. హచ్ అంటే హచ్ అని చెప్పలేము. హచ్ అంటే హచ్ లాంటిది, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు, వెయిట్ పాటే సాధారణంగా ఆయన ఎవ్వరు టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. కానీ వాడు చావలేదు, కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు, అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడిందా. సెట్ అవ్వదు, రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు, ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఊపుకుంటుంది. కానీ ఏంట్రా, పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకు అరుస్తున్నారు సార్? వారెంట్ ఇచ్చి పంపించారు. మారి నిద్రపోతున్నాడు కదా, అరకండ్రా, వెళ్ళి తర్వాత రండి. తప్పుడు చేశారంటే చంప అవతలు పడేసి. విన్నావా అన్నా, వారెంట్ ఉంది సార్, నిన్ను తీసుకురమ్మని చెప్పారు. ఎవడ్రా మీ సార్? చెప్పలేము, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు, వెయిట్ పాటే సాధారణంగా ఆయన ఎవ్వరు టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. డబ్బులు ఇవ్వరా, ఇలాగే బిజినెస్ చేయాలి. నా వల్ల కావట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలియదు, నేను ఎస్ఐని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక న్యూసెన్స్ కేసు, ఎఫ్ఐఆర్ రాసుకోండి. నేను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఇలాంటి చిన్న కేసుల్లో అతన్ని లోపలేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీకు నాకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తారు. ఏదైనా పెద్ద మ్యాటర్లో వాడిని పట్టుకోవాలి. ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ హౌఎవర్ ఐ కెన్ సర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఒక క్లోజ్ అయిన కేసుకి సంబంధించిన పాత ఎఫ్ఐఆర్ దొరికింది. పాండు అనేవాడి మర్డర్ అటెంప్ట్, పొడిచిన వాడి డిస్క్రిప్షన్ అండ్ ఏజ్ మారితో మ్యాచ్ అవుతుంది. కానీ అది సరిపోదు, మారిని దీంతో కనెక్ట్ చేయడానికి బలమైన ఎవిడెన్స్ కావాలి. ఇందుకు నేనేం చేయాలి? ఏం పని చేసి పెడతావు నువ్వు? భావనలు పెంచడానికి హెల్ప్ చేస్తాను. ఆయన అన్నాను పిలవాలంటే నాకు న్యాచురల్ గా రావట్లేదు. రోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు, పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్ర చందనం స్మగ్లింగ్ గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఏరియా